తిరుపతమ్మ అలా బెంగెట్టుకుని కూర్చున్నావు? ఏట్నేదోళ్ళుడు ఏటి చెప్పొచ్చు కదా, ఎందుకంత దిగులు? ఏట్నేది పిక్ రోడ్ గురించి భయము. అటు పద కూర్చున్నాం. కూర్చోళ్ళుడు. మా వాడికి ఎలిమెంట్ స్కూల్ చదువు అయిపోయిందట, మ్యాట్ కూడా చెప్పారు. ఇంగ్లీష్ మీడియం చదువుతాను అంతండో, ఏటు చేయలేటో. అయితే మంచిదే కదా, మీ పిక్ రోడ్ పెద్దోడు అయిపోతుంది అనమాట. మరి ఏడు చెప్తాం అల్లుడు, ఆడు తోటల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారట, గొప్ప వేసి పెట్టేస్తాడు. నేను చదివించలేను, నా కాడ అంత డబ్బు లేదు. మరి ఏడు చేస్తాం అల్లుడు, అందుకే బెంగెట్టుకుంటాను. ప్రైవేట్ స్కూల్ చదివించలేను, ఎకరా భూమి లేదు, నేను అంత పెట్టుబడి పెట్టలేను. ఓ, దేనికైనా బెంగ పెట్టుకుంటున్నావు? నీకు ఈ విషయం తెలియదా, మన మండలంలో మోల్ స్కూల్ ఉంది, దానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీ పిల్లాడికి 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాయి ఆ పాఠశాలలు. అవునా? అలాంటి మోడల్ స్కూళ్ళు మన రాష్ట్రంలో 164 మండలాల్లో 164 ఆంగ్ల విద్యను అందించే మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అలా అయితే నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు, డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ స్కూల్కు పోటీగా, కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఆ మోడల్ స్కూల్లో ఉచితమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాయి. అల్లుడు, ఇంగ్లీష్ మీడియం అంతనవు డబ్బులు ఎక్కువైపోతాయి కదా. మామా, నీకు ఆ భయం అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తాయి. మీ పిల్లవాడిని తీర్చిదిద్దే బాధ్యతను ఆ మోడల్ స్కూల్స్ తీసుకుంటాయి. మంచిదే. అవునల్లుడు, ఎలాగా అప్లికేషన్ పెట్టుకోవాలా? అదేం లేదు మామా, మన ఊర్లో నెట్ సెంటర్ ఉంది కదా, అక్కడికి కానీ లేకుంటే మన ఊరి సచివాలయంకి కానీ, మన మండలంలో మోడల్ స్కూల్ ఉంది కదా మామా, అక్కడికి కానీ వెళ్తే మరిన్ని విషయాలు చెప్తారు. మీ పిల్లాడు ఆధార్ కార్డు, అలాగే నీ రేషన్ కార్డు, వాడు బోర్డు స్కూల్లో చదివినటువంటి 5వ తరగతి స్టడీ సర్టిఫికేట్ పట్టుకొని, మనం ఓసీలు అయితే ఓసీబీసీలు అయితే 150 రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 75 రూపాయలు పట్టుకొని నెట్ సెంటర్కి వెళ్తే అప్లికేషన్ నింపుతారు. ఆ ఇచ్చిన అప్లికేషన్ని మన మోడల్ స్కూల్లో ఇచ్చినట్లయితే వారు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షను మీ పిల్లవాడు బాగా రాస్తే, మంచి మార్కులు వస్తే ఖచ్చితంగా వాడికి ఉచితమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించవచ్చు. వాడు అనుకున్న ఇంగ్లీష్ మీడియం చదువుని వాడు చదువుకోవచ్చు. ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకోమామా. నాకు తెలియదు అల్లుడు. అమ్మయ్యా, నా గుండెల్లో భారం దిగిపోయింది, నీ మేలు మరిచిపోను. మామా, నీ పిల్లాడిని మోడల్ స్కూల్లో చేర్పిస్తే మరో అమ్మ అయ్య చేతిలో నీ పిల్లాడిని పెట్టినట్టే మామా.